హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్ నా ఛానల్ మీద ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అన్నమాట వీడియోస్. సో ఇక పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టాపిక్ కి సంబంధించి అడగండి. నాకు డైరెక్ట్ గా మీరు టెలిగ్రామ్ ఛానల్లో వచ్చి మీకు ఏమైనా మొబైల్ సర్వీసింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే, ఈ వీడియో కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, టెలిగ్రామ్ లింక్ ఉంది, ఇంకా వాట్సాప్ గ్రూప్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ వాట్సాప్ గ్రూప్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, డైరెక్ట్ గా నాతో మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి అది చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ముందుగా మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా అకౌంట్ ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి, వీడియోస్ ని లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్దాము. నెక్స్ట్ మనం చెక్ చేయబోయే కాంపోనెంట్ వచ్చేసి రెసిస్టర్. రెసిస్టర్ గురించి మీకు చెప్పుకున్నాను, మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫ్యూజ్ రెసిస్టర్ ఉంది, ఇంకా చిన్న చిన్న రెసిస్టర్లు, ఇక్కడ కూడా రెసిస్టర్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి రెసిస్టర్స్. సో బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ రెసిస్టర్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి హెచ్విఆర్ రెసిస్టర్, ఎల్విఆర్ రెసిస్టర్స్ అనేసి ఉంటాయి. హెచ్విఆర్ రెసిస్టర్ అంటే హై వాల్యూ రెసిస్టర్, ఎల్విఆర్ రెసిస్టర్ అంటే లో వాల్యూ రెసిస్టర్. హెచ్విఆర్ రెసిస్టర్ లో వచ్చేసి మనకి మనం బీప్ బజర్ మోడ్ లో పెట్టి చెక్ చేసినప్పుడు మల్టీమీటర్ లో నుంచి అక్కడ వాల్యూ అనేది హై వాల్యూ చూపిస్తుంది అన్నమాట మనకి. అదే ఎల్విఆర్ రెసిస్టర్ ని చెక్ చేసినప్పుడు లో వాల్యూ రెసిస్టర్ లో, దీంట్లో వచ్చేసి మనకి రెండు వైపులా బీప్ వస్తుంది, వాల్యూ కూడా 100 లోపు చూపిస్తుంది అన్నమాట. అదే హెచ్విఆర్ లో అయితే 100 పైన వాల్యూ చూపిస్తుంది, ఎల్విఆర్ లో వచ్చేసి మనకి 100 లోపు వాల్యూ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి హెచ్విఆర్ రెసిస్టర్ ని ఎల్విఆర్ రెసిస్టర్ ని ఎలా చెక్ చేస్తామో చూద్దాము. రెండింటికి సేమ్ ప్రొసీజర్, బీప్ బజర్ మోడ్ లో ముందు మనం పెట్టుకోవాలి మన మల్టీమీటర్ ని. బీప్ బజర్ మోడ్ లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు ప్రోబ్స్ ని రెసిస్టర్ మీదే పెట్టాలి, ఎక్కడ కూడా గ్రౌండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఒక చిన్న రెసిస్టర్ అయితే ఉంది, అది మీకు సరిగా కనిపించకపోవచ్చు. నేను రెండు వైపులా ప్రోబ్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూసారా మనకి బీప్ అయితే వస్తుంది. ఇంకా రివర్స్ బయాస్ లో కూడా చెక్ చేద్దాం, ఈ విధంగా బీప్ వస్తుంది. లో వాల్యూ రెసిస్టర్ కాబట్టి బీప్ వస్తుంది. దీనికి ఏమైనా ఇంకొంచెం వాల్యూ ఉంటే మనకి ఇక్కడ రీడింగ్ అనేది చూపించేది. ఇంకా ఇక్కడ హై వాల్యూ రెసిస్టర్ ని కూడా మనం చూద్దాము. ఇక్కడ కూడా రెసిస్టర్ ఉంది, దీన్ని చెక్ చేస్తాను నేను. సో ఇక్కడ చూడండి, ఈ రెసిస్టర్ లో వచ్చేసి మనకి వాల్యూ చూపిస్తుంది. చూడండి, ఇదిగోండి 892 వాల్యూ అయితే చూపిస్తుంది. ఇంకా రివర్స్ చేసి చూద్దాం, మనకి బీప్ వస్తుందేమో. సో ఇక్కడ 856 ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి హై వాల్యూ రెసిస్టర్, ఇది వచ్చేసి లో వాల్యూ రెసిస్టర్ అన్నమాట. మనకి హై వాల్యూ రెసిస్టర్ లో బీప్ రావట్లేదు, 70% ఛాన్సెస్ అయితే ఉండదు అనమాట. హై వాల్యూ రెసిస్టర్ లో మీకు బీప్ అనేది రాదు. కొన్ని బోర్డులో కొన్ని రెసిస్టర్ లో వచ్చేసి హై వాల్యూ హెచ్విఆర్ లో వచ్చేసి మనకి బీప్ అనేది వస్తుంది, రీడింగ్ కూడా హైగా వస్తుంది, 100 కంటే ఎక్కువ వస్తుంది. లో వాల్యూ రెసిస్టర్ లో బీప్ అనేది ఖచ్చితంగా వస్తుంది, వాల్యూ వచ్చేసి మనకి 1 to 100 వరకు 100 లోపే ఉంటుంది అన్నమాట. 100 కూడా పోదు, 100 లోపే ఉంటుంది. సో ఈ విధంగా మనము చెక్ చేస్తాం అన్నమాట. ఇది వచ్చేసి రెసిస్టర్ బాగుంటే అన్నమాట. ఒకవేళ రెసిస్టర్ పాడైపోయిందంటే మనకి రీడింగ్ రాదు. ఇక్కడ మీకు లో వాల్యూ రెసిస్టర్ లో చెక్ చేసినప్పుడు మనకి ఏమైంది, రీడింగ్ అనేది వచ్చింది కదా సంథింగ్, చూడండి 0 to 01 అనేసి ఈ విధంగా వస్తుంది. ఇదే కానీ పాడైపోతే మనకి ఇక్కడ 00 వస్తుంది, ఇది ఉంది కదా 1 వచ్చింది కదా, ఆ 1 కూడా రాదు, 00 అయిపోతుంది మొత్తం. ఇంకా లో వాల్యూ రెసిస్టర్ కూడా హై వాల్యూ రెసిస్టర్ లో కూడా రీడింగ్స్ అనేవి రావు, బీప్ అయితే వస్తుంది కానీ 00 అనేసి చూపిస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ రెసిస్టర్ షార్ట్ అయిపోయింది అర్థం అన్నమాట. ఇంకా రెసిస్టర్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఓపెన్ అయిపోయింది రెసిస్టర్ అని ఎలా తెలుసుకున్నామంటే, రెసిస్టర్ ని రెండు వైపులా మనం ఇలా ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ లో చెక్ చేసినప్పుడు మనకి రెండు సైడ్ లో ఏమవుతుందంటే సేమ్ వాల్యూ వస్తుంది. ఇంకా బీప్ అయితే రాదన్నమాట, బీపే రాదు, సేమ్ వాల్యూ వస్తుంది, వాల్యూ ఎక్కువ తక్కువ కాకుండా 00 అనేసి వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనము ఓపెన్ రెసిస్టర్, లీకేజ్ రెసిస్టర్ ని కనుక్కుంటాం అన్నమాట. ఇప్పుడు రెసిస్టర్ యొక్క వాల్యూని ఎలా చెక్ చేస్తాము, ఇప్పుడైతే మనము టెస్ట్ చేసాము ఇది బాగుందా లేదా అని. కానీ రెసిస్టర్ యొక్క వాల్యూని ఎంత ఉంది, దీని యొక్క కెపాసిటీ ఎంత అని చెక్ చేయాలంటే ఓహ్మ్ రేంజ్ లోకి రావాలన్నమాట. ఈ రేంజ్ లో మనం పెట్టుకుంటాము, 200 లో పెట్టుకుందాము. పెట్టుకొని ఈ లో వాల్యూ రెసిస్టర్ ని చెక్ చేద్దాము. చెక్ చేస్తే చూడండి 1.2, 1.1 అని చూపిస్తుంది. అదే హై వాల్యూ రెసిస్టర్ లో చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏమి రావట్లేదు, ఎందుకంటే ఇది 200 కానీ హై వాల్యూ రెసిస్టర్ వచ్చేసి ఇంకా ఎక్కువ ఉంది వాల్యూ దీన్ని, కాబట్టి మనం దీన్ని 2000 లెక్క పెంచుకుందాము. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 1300, 1400 అంటే 1368, 1367 ఇలా చూపిస్తుంది. అంటే 1300 ప్లస్ అయితే ఇది హై వాల్యూ రెసిస్టర్ యొక్క కెపాసిటీ అన్నమాట. సో ఈ విధంగా మనము రెసిస్టర్లని చెక్ చేస్తాం అన్నమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది రెసిస్టర్స్ ని ఎలా చెక్ చేస్తాం మల్టీమీటర్తో అని.